హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాంటి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. రెడీ అయి కూర్చున్నాను అనమాట. క్యాంటీన్కి వెళ్తున్నాను. క్యాంటీన్కి సామాన్లు తీసుకొచ్చుకుందామని చెప్పేసి వెళ్తున్నామండి. క్యాంటీన్ అంటే ఫుడ్ క్యాంటీన్ కాదండి, డిఫెన్స్ క్యాంటీన్ అనమాట. అక్కడ మా గ్రోసరీస్ అన్ని దొరుకుతాయి. అక్కడికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఏమేమి తెచ్చాననేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక ఇవాంటి బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫ్రైడే రోజు ఎగ్ బిర్యానీ చేశానండి. సింపుల్ రెసిపీ చేశానమాట. సింపుల్గా చేశాను, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చేస్తానో చూసేయండి. నైటే కిచెన్ అంతా నీట్గా పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ లేవగానే ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి. చాలా బాగుంటుంది అనమాట. నీట్గా ఉన్న కిచెన్లోకి వెళ్ళేసి వంట చేయాలంటే నాకు చాలా ఇష్టము. ఈరోజు మా వారికి హాలిడే, మా చిన్నపాపకు కూడా హాలిడే. పెద్దపాప మాత్రం కాలేజీకి వెళ్ళాలి. చిన్నపాప చిన్నపాప అంటున్నాను, పెద్దపాప అంటున్నాను, కానీ వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? లాలస అండి చిన్నమ్మాయి పేరు, పెద్దమ్మాయి పేరు హర్షిణి. లాలసకు హాలిడే, హర్షిణి మాత్రం కాలేజీకి వెళ్ళాలి, మా వారికి మాత్రం హాలిడే. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నా రొటీన్ పని మాత్రం నాకు తప్పదండి. కిచెన్ నైటే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానమాట. మార్నింగ్ కొంచెం లేట్ అయినా కూడా హడావుడి లేకుండా ఉంటుంది. అది హాలిడే అయినా వర్కింగ్ డే అయినా కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి చేసుకుంటూ ఉంటానమాట. నీట్గా సెట్ చేసేసుకొని అలా పెట్టుకున్నామంటే అందంగా కనిపిస్తుందండి. నాకు చాలా ఇష్టం ఇలా ఉండడము. నా కిచెన్ ఫేవరెట్స్ కూడా చాలామంది ఉన్నారండి. నా కిచెన్ ఇష్టపడే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారనమాట. వాళ్ళ కామెంట్ వింటుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు కదండి, నా టేస్ట్ ఎంత బాగుంటుందా అని చెప్పేసి నాకే డౌట్ ఉంటుందన్నమాట ఒక్కోసారి. ఇంకా మనీ ప్లాంట్స్ అయితే ఈ మధ్య అంత కేర్ తీసుకున్నట్టు అనిపించట్లేదండి నాకైతే. ఎందుకంటే నాకు ఉన్న హెల్త్ ఇష్యూ వల్ల కొన్నిసార్లు వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాను. అయినా పర్లేదు, నా మీద ప్రేమ తగ్గకుండా ఇవైతే మంచిగా గ్రో అవుతూ ఉన్నాయి. ఇక్కడ నిన్న టమాటో పిక్కిలు చూపించాను కదండి, దానికి పోపు పెట్టేశానమాట. పోపు పెట్టి అలా నైట్ అంతా అలా ఉంచేశానండి. బాటిల్లో కూడా సెట్ చేయలేదు. ఈ మధ్య నేను ఎక్కువ అంటే పని చేస్తూ ఉంటే అలసట అనేది ఎక్కువగా వస్తుంది. మా వారు అంటున్నారు హెల్త్ మీద కూడా కేర్ తీసేసుకో, నీకు లేకపోతే ఇబ్బంది పడతావు నువ్వు. మమ్మల్ని అయితే మంచిగా చూసుకుంటావు కానీ నీ హెల్త్ని మాత్రం సరిగా చూసుకోవని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది మాత్రం నిజమే కదండి. ప్రతి లేడీస్, ప్రతి హౌస్ వైఫ్ ఇదే అనమాట. ఫ్యామిలీ బాగుండాలనుకుంటారు కానీ తన హెల్త్ని అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అందులో మెయిన్లో నేనుంటానమాట. ఇంకా పాపకైతే ఈరోజు రైస్ అండ్ ఆలు ఫ్రై చేసి పంపిద్దాం అనుకుంటున్నానండి. మా చిన్నమ్మాయి అడిగింది అనమాట, లాలస అడిగింది, అమ్మ ఆలు ఫ్రై చేయి రేపు అని చెప్పేసి నిన్ననే ఆర్డర్ పెట్టింది. ఫ్రైడేనే ఆర్డర్ పెట్టింది అనమాట. ఆలు మోస్ట్లీ మా ఇంట్లో చాలా తక్కువగా యూజ్ చేస్తామండి. ఇంకా పిల్లలు అడిగితే అసలు ఇంకా ఊరుకుంటామా? ఆలు ఉంది ఆల్రెడీ, కానీ ఆలు ఫ్రై చేసేసి పంపించేస్తే లంచ్కి లాలస తింటుంది కదా అని చెప్పేసి ఆలు ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టుకుంటానండి. రైస్ కొంచెమే కదా, ఒక అమ్మాయి కోసమే కదా అని చెప్పేసి కొంచెం రైస్ కడిగి పెట్టేస్తున్నాను. కుక్కర్లోనే చేస్తున్నానండి. ఇది చాలా బుజ్జి కుక్కర్ అనమాట, క్యాంటీన్లోనే తీసుకున్నానండి. మా ఇంట్లో మోస్ట్లీ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ అయితే నేను వర్తమాన్ స్టీల్ ఇండస్ట్రీలో తీసుకుంటాను. ఈ కుక్కర్స్ అలాంటివి అయితే మా క్యాంటీన్లో, డిఫెన్స్ క్యాంటీన్లో అయితే తీసుకుంటాను. రైస్లో సాల్ట్ వేయడం అలవాటు అండి. ఈ అలవాటు మీకు కూడా ఉందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నాకు చిన్నప్పటి నుంచి అంతే అలవాటు అండి. ఒక్కరోజు సాల్ట్ వేయకుండా రైస్ చేసామంటే అది మిగిలిపోతుంది అనమాట. చాలా కష్టం మీద తింటారు. ఆలు అయితే ఫస్ట్ ఇలా వాష్ చేసేసి సన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. ఆలు ఫ్రై చాలా బాగుంటుందండి అలా అని చెప్పేసి ఆలు ఎందుకో ఎక్కువగా చేయడానికి ఇష్టపడను మా ఇంట్లో. పిల్లలకైతే చాలా ఇష్టము, కానీ నేను తక్కువగా యూజ్ చేస్తాను. ఆలు పరాటా చేద్దామని చెప్పేసి తెప్పించానండి. ఆలు పరాటా చాలా బాగుంటుంది. నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్స్ అన్నీ నేర్చేసుకున్నానండి. ఫ్రెండ్స్ ఉంటారు కదా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఏ రెసిపీ ఎలా చేస్తారు అని చెప్పేసి అడిగి నేర్చుకునేదాన్ని అనమాట. నాకు ఫుడ్ చేయడం చాలా ఇష్టం అండి, చాలా ఇంట్రెస్ట్ కూడా. రకరకాల ఫుడ్స్ చేస్తూ ఉంటాను. నార్త్ ఇండియాలో అదే చోలే భటూరే ప్లస్ బీహారీ ఫుడ్స్ కొన్ని ఉంటాయన్నమాట. లిట్టీ చౌకా, ఇది కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. అవి కూడా నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అంటే మనం అక్కడ స్పెండ్ చేసి వచ్చాం కాబట్టి ఆ టేస్ట్ అనేది మిస్ కాకుండా మా ఇంట్లో మేము ఓన్గా చేసుకుంటాము. ఇప్పటికి కూడా మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారనమాట, అసలు భలే క్యాచ్ చేస్తావు అసలు నువ్వు అని చెప్పేసి. ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి
కట్ చేసుకున్న ఆలూ ముక్కలన్నీ వేసేసానండి. ఆలూ ముందుగా కట్ చేసేసుకుని వాటర్లో వేసాను. అందులో ఎక్స్ట్రా స్టార్చ్ ఏమన్నా ఉంటే మొత్తం పోతుంది కదా అని చెప్పేసి వేసేసాను. తర్వాత ఆయిల్లో వేసేసి కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేయనండి. సాల్ట్ యాడ్ చేసామంటే ముద్దగా తయారవుతుంది, అందుకోసమే సాల్ట్ అయితే యాడ్ చేయను. పసుపు మాత్రమే యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకొని మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇది నాన్స్టిక్ ప్యాన్ అండి. స్టీల్ ప్యాన్లో ఫ్రై చేసినామంటే అది అంటుకుపోతుంది అన్నమాట, అందుకోసమే ఆలూ ఫ్రై అలాగే దొండకాయ ఫ్రై లాంటివి నేను నాన్స్టిక్లోనే చేస్తూ ఉంటాను, అవాయిడ్ చేయాలండి. ఇక ఈలో పాలు కూడా కాగిపోయాయి. ఇంకా రోజు చెప్తున్నాను కదా, కాఫీ పెట్టుకోవాలన్నమాట. ఒక్కోసారి కంటిన్యూగా కాఫీ డైలీ పెట్టేస్తానండి, అంటే 3-4 డేస్ అలా పెట్టేస్తానమాట. మళ్ళీ కాఫీ తాగడం బోర్ కొట్టిందనుకోండి, మళ్ళీ టీ పెట్టేస్తాను. కానీ థైరాయిడ్ ఉన్నప్పుడు కాఫీని అవాయిడ్ చేయడమే చాలా మంచిదండి. నాకైతే సింప్టమ్స్ చాలా బాగా తెలుస్తాయన్నమాట. కాఫీ తాగాననుకోండి నాకు కొంచెం తేడా అనిపిస్తుంది నా హెల్త్లో, కానీ వదిలిపెట్టట్లేదు కదా, వదిలిపెట్టాలండి. తప్పదు, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని అయితే అవాయిడ్ చేయాలి. కాఫీ కలిపేసుకుంటున్నాను. ఇలా పెద్ద మగ్గుల్లో కాఫీ తాగడం నాకు ఇష్టం అండి, కానీ పెద్ద మగ్గు నిండా అని మాత్రం కాదు, కొంచెమైనా సరే పెద్ద కప్స్ ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. చూడండి, సాల్ట్ యాడ్ చేయకపోవడం వల్ల నేను చూడండి ఎంత పొడిపొడలాడుతూ వస్తుందో. ఏవైనా ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆలు కొంచెం కలర్ మారిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాను. సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగా కలిపేసుకోవాలండి. మనం మొత్తం గజిబిజిగా కలిపేస్తే మొత్తం ముద్దలాగా తయారవుతుంది, అలా కాకుండా స్మూత్గా కలిపేస్తే సరిపోతుంది. తర్వాత మనకు నచ్చినట్టు కారం వేసుకోవడమే అన్నమాట. కారం అనేది పిల్లలు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మా ఇంట్లో స్పైసీగా ఉందన్నమాట కారం, అందుకోసమే కొంచెమే యాడ్ చేశానండి. ఇంతకుముందు అలవాటులాగా లాస్ట్ ఇయర్ అలవాటులాగా కొంచెం ఎక్కువ యాడ్ చేసేదాన్ని, కానీ ఈ మధ్యకాలంలో కంట్రోల్ వచ్చిందిలేండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. పాపకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ చేశానండి. తర్వాత పాప వెళ్ళిపోయిన తర్వాత టెర్రస్ పైకి అయితే వెళ్ళాము. శంకుపూలు అయితే బోల్డ్ అని వస్తున్నాయండి. అసలు ఆ శంకుపూల చెట్లన్నీ కట్ చేశానన్నమాట, చిగుళ్ళు వచ్చేసి బాగా పూలు వచ్చేస్తున్నాయి. ఈ చామంతులు ఇంతకుముందు చూపించాను కదండి, ఆ పూలన్నీ కోసేసి నేను దేవుడికి అయితే పెట్టేశాను. కానీ ఇప్పుడు వస్తున్న పూలు మాత్రము అసలు బాగాలేవండి. తర్వాత మందారం పూ చూడండి ఎంత అందంగా ఉందో. మార్నింగ్ అయితే టెర్రస్ పైకి వెళ్ళామంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుందనండి. నాకైతే ఇంకా ఎర్లీగా వెళ్ళాలనిపిస్తుంది, కానీ నేను వెళ్ళే టైం అయితే నాకు 7:30, 7:45 అలా వెళ్తాను. ఇంకా ఎర్లీగా వెళ్తే ఎంత బాగుంటుందోనండి, సన్ రైజ్ కాకముందు వెళ్ళినప్పుడు అలా సన్ రైజ్ని చూస్తూ కూర్చుని పోవాలనిపిస్తుంది. ఇంకా టెర్రస్ మీద ఉన్నంతసేపు చెట్లలో ఏమన్నా గడ్డి మొక్కలు అవన్నీ పెరిగినాయంటే కానీ అవన్నీ తీసేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఇంకో శంకుపూల చెట్టు చూడండి ఎన్ని పూలు వచ్చాయో, వైట్ కలర్ అండి. ఇక్కడ గడ్డి చామంతి మొక్కలు టెర్రస్ పైకి అంటే పెంట్ హౌస్కు వెళ్ళే స్టెప్స్ పైన పెట్టానండి. అవి అయితే తీగలన్నీ కిందికి పాకేసాయన్నమాట, పూలు వస్తున్నాయి, భలే అందంగా ఉంటాయి. ఇంకా నిండుగా పూలు వచ్చేసాయి అనుకోండి, సూపర్గా ఉంటాయి కదా. ఎంతైనా కూడా ఇంట్లో పని ఎంత చేసినా కూడా టెర్రస్ పైకి వెళ్ళేసి అలా మొక్కల దగ్గర కూర్చుని పోతే అలసట మొత్తం మాయమైపోతుందండి. అది ఓన్ హౌస్ కాబట్టి మేము టెరెస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాము. రెంటెడ్ హౌస్లో కుదరదు కదండి, అలాగే అపార్ట్మెంట్లలో కూడా కుదరదు కదా. అపార్ట్మెంట్స్లో ఇంతకుముందు నేను బాల్కనీలో పెంచుకునేదాన్ని అనమాట, కొన్ని కొన్ని రోజెస్ అవి కావాల్సిన మొక్కలు అయితే అలా పెంచుకునేదాన్ని. నిన్న బియ్యం కడిగి ఆరపెట్టాను కదండి, ఈరోజు పైకి వెళ్ళిన తర్వాత వాటిని అన్నింటినీ చెరిగేసి మిల్లు అడిచుకొద్దామని చెప్పేసి చెరిగేసుకుంటూ ఉన్నాను. ఇలా చాట్లో చెరగడం మీకు తెలుసా అండి, ఎంతమందికి తెలుసు చెప్పండి. నాకైతే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటానండి. కొంతమంది అంటూ ఉంటారనమాట ఇలా చెరగడం రాదు అని చెప్పేసి. ఏ పని అయినా కూడా రాదు అని చెప్పడం కన్నా కూడా ఒకసారి ట్రై చేసి చూసిన తర్వాత రాదు అనుకుంటే ఓకేనండి, ట్రై చేస్తే రానిదంటూ ఏమీ ఉండదు కదా. ఇదైతే నా ఒపీనియన్ అండి. ఇంకా తర్వాత ఎగ్ బిర్యానీ అయితే చూపిస్తున్నానండి. ఎగ్ బిర్యానీ అయితే ఈజీగా నిన్న చేశానండి, ఫ్రైడే రోజు నైట్ చేశానన్నమాట. ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను, నిన్న వీడియోలోనే షేర్ చేశాను కదా, ఎగ్ బాయిలర్లో బాయిల్ చేసినవి అవి. తర్వాత ఆనియన్స్ అనేది బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకున్నానండి, సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడమేనమాట. మిగిలిన ఆయిల్లో కొంచెం పసుపు వేసేసి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసేస్తున్నానండి, వాటిని కూడా కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బాయిలర్లో ఎగ్స్ అనేది చాలా బాగా బాయిల్ అయిపోతాయండి, చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట, పిల్లలు కూడా పెట్టేయగలుగుతారు.
ఇలా పసుపు వేసేసి మనము ఎగ్స్ గిన్నె ఇలా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మంచి కలర్ వచ్చేస్తాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్, అలాగే ఎగ్స్. తర్వాత మిగిలిన ఆయిల్లోనే నేను హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలాగే షాజీరా అయితే వేయలేదండి. షాజీరా వేస్తే కొంచెం ఘాటు ఎక్కువగా అనిపిస్తుంది. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టమాటో, పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. ఇక్కడైతే నేను చేసే క్వాంటిటీకి 4 ఆనియన్స్, 2 టమాటోసు, 5 పచ్చిమిర్చి అయితే యూజ్ చేశానండి. ఇక్కడైతే రైస్ కూడా నేను 75% వరకు బాయిల్ చేసి పక్కన పెట్టేశానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నేను వేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అనేది మనకు గ్రేవీ కోసం అండి. అంటే మనకు బిర్యానీలో మసాలా కోసం అనమాట. మనం ఎగ్ బిర్యానీ మ్యారినేట్ చేసి పెట్టాం కదండి, అలా అది చికెన్ బిర్యానీ అనుకోండి, చికెన్ మ్యారినేట్ చేసి పెడతాం కాబట్టి అందులో మనకు సఫిషియెంట్గా జ్యూస్ అనేది వస్తుంది అనమాట, మసాలా అనేది వచ్చేస్తుంది. చూడండి మనం వేసిన ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే ఇందులో పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు అనేది ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేశానన్నమాట, ఒక కప్పు అనుకోండి అంతవరకు అయితే యాడ్ చేశాను. వేడిగా ఉన్న మసాలాలు యాడ్ చేయడం వల్ల ఈ విధంగా విరిగిపోతుందండి, అది చూసుకొని యాడ్ చేయండి. కాకపోతే నేనైతే యాడ్ చేశాను, కొంచెం విరిగినట్టు అనిపించింది. తర్వాత దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఇందులో కొంచెము జీలకర్ర, జాజికాయ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం అయితే యాడ్ చేశాను. తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అయితే కొన్ని యాడ్ చేశాను కదండి, బిర్యానీ ఎప్పుడైనా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అందుకోసమే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను రైస్ బాయిల్ చేసేటప్పుడు కూడా నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి, దానికి తగ్గట్టు ఇందులో కొంచెం అయితే యాడ్ చేశానన్నమాట. తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర హైదరాబాదీ బిర్యానీ మిక్స్ ఉంది కాబట్టి యాడ్ చేశానండి. మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, వెజ్ బిర్యానీ మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి అదైతే యాడ్ చేశానన్నమాట, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసేసాను. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఈ మసాలా మొత్తము బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఈ మసాలాలో ఎగ్స్ని కొంచెంసేపు మగ్గనివ్వాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మగ్గనేసి సరిపోతుంది. ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టలేదండి, ఘాట్లు పెడితే ఈ విధంగా మగ్గే టైంలో మనకు విడివిడిగా అయిపోతుందన్న ఉద్దేశంతో నేనైతే ఘాట్లు పెట్టలేదు. తర్వాత ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గ్రేవీ మొత్తం నేను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అనేది లేయర్స్గా వేయాలన్న ఉద్దేశంతో ఇదంతా బయటకైతే షిఫ్ట్ చేసుకుంటున్నానండి. మా పిల్లలకి ఎగ్ అంటే చాలా ఇష్టం కదా, ఎగ్ బిర్యానీ కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా అమావాస్య అయిపోయిన తర్వాత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి అనుకున్నానమాట, అందుకోసం అని చెప్పేసి ఎగ్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను. ఉన్న ఎగ్స్ అన్నీ కూడా బిర్యానీకి అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా అడుగున బౌల్లో కొంచెం మసాలా ఉంది కదా, ఇందులో కొంచెం రైస్ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మసాలా అడుగున ఉన్నదంటే కనుక మనం స్టవ్ పైన పెట్టినప్పుడు అది మాడే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా రైస్లో కలిపేసామనుకోండి అడుగు మాడిపోదన్నమాట. ఈ బౌల్ అయితే నాకు అస్సలు నాన్ స్టిక్గా చాలా బాగుందండి, ఇది వండర్ చెఫ్ది అనమాట, చాలా బాగుంది. ఇందులో 3 బౌల్స్ వచ్చాయి నాకు, చాలా బాగుందండి. ఇది అమెజాన్లో కూడా ఉంది, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఎగ్ కర్రీ వేసేసి దానిపైన కూడా రైస్ ఒక లేయర్ వేసేసానమాట. లేయర్ బై లేయర్ ఇలా వేసుకుంటూ పోవాలండి, ఎంతైనా వేసుకోవచ్చు అనమాట ఇలాగా. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసాను, తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఎగ్ కర్రీ మొత్తం వేసానమాట, మసాలా ఎగ్ అంతా ఉంది కదా అదైతే వేసాను. దానిపైన కూడా మళ్ళీ రైస్ అనేది వేసేస్తానమాట. మనం చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా అండి, కాకపోతే ఇందులో ఎగ్స్ అయితే వేసానమాట. తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసాను, ఒక లాస్ట్ లేయర్ అనమాట ఇది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. పుదీనా వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి. నా దగ్గర ప్రస్తుతానికి పుదీనా అవైలబుల్గా లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీరతోనే అడ్జస్ట్ అయిపోయానమాట. ఎప్పుడైనా వంట చేస్తానండి నా దగ్గర ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతాను, అది లేదే అని చెప్పేసి వంట మాత్రం ఆపను నేను. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసేసి, తర్వాత ఇందాక ఏదైతే బిర్యానీ మసాలా యూజ్ చేశానో ఆ బిర్యానీ మసాలాని కొంచెం పౌడర్ పైన స్ప్రింకిల్ చేశానండి. దానిపైన కొంచెం నెయ్యి కూడా వేసేస్తానన్నమాట. ఇలా లేయర్ బై లేయర్ వేసేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి, దమ్ కూడా ఈజీగా అవుతుంది.
నెయ్యి కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మనం దమ్ చేసామంటే సరిపోతుందండి. చికెన్ లాగా 45 మినిట్స్ 1 అవర్ అక్కర్లేదండి. ఇది చాలా త్వరగా అయిపోతుందన్నమాట. అన్నీ బాయిల్ అయినాయే కదండి, ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది, ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. మా పిల్లలు అంటున్నారనమాట, అమ్మ ఎంత మంచి స్మెల్ వస్తుందో అని చెప్పేసి. వాళ్ళు ఇష్టంగా తింటే నాకు ఇంకేం కావాలండి, ప్రతి తల్లి కోరుకునేది ఇదే కదా. పిల్లలు ఇష్టంగా తిన్నారంటేనండి మన కడుపు నిండిపోతుంది కదా. నాకైతే ఇలా అనిపిస్తుందండి, బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అడుగు కూడా అంటలేదండి, చాలా నీట్గా వచ్చిందనమాట, మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చిందనమాట. చాలా బాగుందండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఈజీగా చేసేసుకోవచ్చు అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. పెద్ద మసాలాలు ఏమీ యాడ్ చేయనక్కర్లేదు, ఇంట్లో ఉన్న మసాలాలే యూజ్ చేశారనమాట. ఇంకా బిర్యానీ మసాలా అంటారా, ఏదో ఒక బిర్యానీ మసాలా ఇంట్లో ఉంటుంది కదండి, అది యాడ్ చేస్తే సరిపోతుంది. ఏ మసాలా యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుందన్నమాట. మా ఇంట్లో అయితే ఎగ్ బిర్యానీ ఈ విధంగా అయితే చేశానండి. మీ ఇంట్లో ఏ విధంగా చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా క్యాంటీన్ బయలుదేరుతున్నానని చెప్పేసి ఇంట్లో ఇచ్చానని చెప్పాను కదా, బయలుదేరిపోయామండి. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై అండి.